బావితరానికి మంచి పౌరులను అందించే సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి. కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థులు హాస్టళ్లకు వెళ్లలేని పరిస్థితి. కూలుతున్న భవనాలు, తలుపులు లేని గదులు, బాత్రూంలు లేక ఆరు బయటే స్థానాలు, ఇలాంటి దృశ్యాలు హాస్టల్లో దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా ఉడికి ఉడకని అన్నం, నీళ్ల చారు తినాలంటే విద్యార్థులు చీదరించుకుంటున్నారు. చదువుకోవాలనే ఆసక్తి, ఉత్సాహం ఉన్నా ఇలాంటి పరిస్థితులు విద్యార్థులను నిరుత్సాహపరుస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 62 ఎస్సీ, 46 బీసీ, 12 ఎస్టీ వసతి గృహాలు ఉన్నాయి. ఇందులో సుమారుగా 40,000 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరంతా ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగా ఉన్నవారే. అయితే చదువుకోవాలనే ఆసక్తితో హాస్టల్కు వస్తే అక్కడి సమస్యలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. అరకొర వసతులు వేధిస్తున్నాయంటూ విద్యార్థులు వాపోతున్నారు. పేరుకు సంక్షేమమన్న మాటే గాని ఎవరికీ పట్టని అనాథులుగా మారాయి సంక్షేమ వసతి గృహాలు. ప్రచార ఆర్భాటం తప్ప క్షేత్రస్థాయిలో ఆశించిన ప్రగతి ఫలాలు అందడం లేదు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో శిథిలావస్థకు చేరిన భవనాలు విద్యుత్ పరంగా పలు ఇబ్బందులు వేధిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కాల్, దోమకొండ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఎస్సీ వసతి గృహాలు శిథిలావస్థకు చేరాయి. 80% వసతి గృహాలు సొంత భవనాలు కలిగి ఉన్నప్పటికీ అవి కాస్త శిథిలావస్థలోకి చేరాయి. హాస్టళ్లలో ముఖ్యంగా కనిపించే సమస్య శానిటేషన్. 100 మంది ఉన్న హాస్టల్స్ లో 2-3 టాయిలెట్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. దాంతో విద్యార్థులు బాత్రూములు లేక ఆరు బయటే స్నానాలు చేయాల్సిన దుస్థితి వచ్చింది. ఒక్కో హాస్టల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి 10 నుంచి 20 బాత్రూంలు, టాయిలెట్స్ ఉండాలి. కానీ అవి కనిపించవు. పలుచోట్ల ఉన్నప్పటికీ నిర్వహణ మరమ్మతులు లేక వినియోగించుకోవడం లేదు. మరుగుదొడ్ల నిర్వహణ కోసం ప్రతి నెల ప్రభుత్వం 5,000 ఇవ్వాల్సి ఉండగా కేవలం 2,000 మాత్రమే ఇస్తోంది. అది కూడా కొన్నేళ్లుగా నిలిపివేయడంతో మరుగుదొడ్డు కంపు కొడుతూ మూతపడ్డాయి. ఇక ఫుడ్ మెనూలోనూ కోత విధిస్తున్నారు. సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని చెప్తున్న అధికారులు నీళ్లచారు విషయంలో నోరెత్తడం లేదు. గుడ్లు, పాలు, పండ్లు, స్వీట్స్ నాణ్యత లోపిస్తున్నాయి. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ధరలు పెంచకపోవడంతో విద్యార్థులకు పౌష్టికాహారం అంధని ద్రాక్షగా మారుతోంది. ఒక్కో విద్యార్థికి 7వ తరగతి వరకు 950 రూపాయలు, 8 నుంచి 10వ తరగతి వరకు 1,100 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తోంది. పెరిగిన ధరలతో ఇవి ఏ మూలకు సరిపోవని అంటున్నారు అధికారులు. ఇక స్టేషనరీకి తీవ్ర కొరత ఏర్పడుతుంది. ప్రభుత్వం విద్యార్థికి తలా 130 రూపాయలు కేటాయించాలి. కానీ ఆ నిధులు కూడా రావడం లేదు. ఇక ప్రతిరోజు విద్యార్థుల వివరాలు, బయోమెట్రిక్ హాజరును ప్రతిరోజు పై అధికారులకు పంపించాలి. ఇందుకోసం ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. కానీ నెల నెలా బిల్లులు మాత్రం చెల్లించడం లేదంటున్నారు అధికారులు. హాస్టళ్లలో ఈ సమస్యలే కాకుండా ఇంకా మరిన్ని సమస్యలున్నాయి. దీంతో విద్యార్థులు హాస్టల్కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఏదేమైనా దేశానికి భావి భారత పౌరులను అందించే విద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్ల దుస్థితి ఇలా ఉంటే దేశ పరిస్థితి ఎందుకు మెరుగుపడుతుంది? ఒక్కసారి ఆలోచించండి. మంచి చదువులను అందిద్దాం. పిల్లలకు మంచి భవిష్యత్తునిచ్చేందుకు